సో హలో సనాబా అబ్దుల్లా మీరు సున్నా మిస్టర్ శ్రమం డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటల్ సంబంధిస్తారు కదా సో పీఎం కిసాన్ స్టేటస్కి సంబంధించి బిగ్ అప్డేట్ అనమాట స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఈకేవసీ అప్డేట్ అయితే చేయించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఓటీపీ అయితే వస్తుంది ఈకేవీసీ అప్డేట్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశారు మీరు సో ఆ మొబైల్ నెంబర్కి ఫోర్ ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మీకు మీ బెనిఫిషరీ స్టేటస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది ఎవరైతే ఏకేవసీ అప్డేట్ అయితే చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ స్టేటస్ అయితే ఓపెన్ అయితుంది ఏకేవసీ అప్డేట్ చేసుకోలేని వాళ్ళైతే ఉంటారు కదా వాళ్ళకు ఇక్కడ నుంచి పీఎం కిసాన్ స్టేటస్ అనేది ఇక్కడ నుంచి పిఎం కిసాన్ స్టేటస్ అనేది మీరు చెక్ చేయలేరు సో ఎలా మనం స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీరు ఎవరికైతే ఓటీపీ ప్రాబ్లమ్ అయితే వస్తుందో వాళ్ళందరూ పిఎఫ్ఎంఎస్ బ్యాంక్కి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోండి అక్కడ కూడా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట సో ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి పీఎం కిసాన్ స్టేటస్ అనేది మీకు క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి చూసి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ అనేది నేను పైన ఐ కార్డులో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియో మొత్తం చూసి మీకు అర్థమైతే అవుతుంది అనమాట క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట ఆ వీడియోలో సో ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఇలా చెక్ చేసుకోవాలి అనేది సో పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది మీకు సో ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలని డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ వచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ అయితే ఉంటుంది ఫస్ట్లోనే మీకు సో దీన్ని అది క్లిక్ చేయగానే ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి పీఎం కిసాన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ పేమెంట్ బెనిఫిషియల్ అయితే ఉంటుంది పేమెంట్ చెక్ బాక్స్ మీద అలాగే ఉంచండి ఏం కదిలేవద్దు లేవద్దు అలాగే ఇక్కడ కింద మీకు ఇక్కడ కోడ్ అయితే ఉంటుంది కోడ్ దగ్గర బెనిఫిషిరీ రిజిస్టర్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ ఇంటర్ చేసిన తర్వాత కింద సర్చ్ అని ఉంటుంది సర్చ్ని అది క్లిక్ చేయగానే సో ఇక్కడ మీ పేమెంట్కి సంబంధించి పీఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ మొత్తం ఇక్కడ క్లియర్గా అయితే అవుతుంది సో మీ డీటెయిల్గా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు పక్కకి స్క్రాల్ చేసి మీ డీటెయిల్స్ మీ స్టేటస్ అనేది అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు అయితే తీసుకోవాల్ చేయకనే ఇక్కడ కింద మీకు గ్రీన్ కలర్లో మీ బెనిఫిషరీ నేమ్ అలాగే రిజిస్టర్ నెంబరు అలాగే మీ అకౌంట్ నెంబర్ లాస్ట్ ఫోర్ ఎయిట్ సో పేమెంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అయింది ఏ ఇన్స్టాల్మెంట్ అనేది క్రెడిట్ అయింది అనేది ఆర్ నెంబర్ మొత్తం ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఇక్కడ నుంచి డీటెయిల్ గా చెక్ చేసుకోవచ్చు నవంబర్ పదహైదు తారీఖున పదహైదు ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయితే చేశారు కదా నవంబర్ పదహారు తారీఖున ఈ బెనిఫిషియరీకి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అయింది సో ఇక్కడ ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది మనకు క్రెడిట్ అయిందా లేదా ఏ ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ అయింది అనేది కూడా ఇక్కడ ఆ డేట్తో సహా తో సహా అయితే ఉంటుంది సో మీరుసాన్ వెబ్సైట్లో ఓటీపీ ప్రాబ్లం వల్ల చెక్ చేయలేకపోతూ ఉన్నాం మనం అనుకుంటే సో ఇక్కడ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఒకవేళ ఓటీపీ వచ్చిన వాళ్ళు ఈజీగా అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు సో అర్థమందిగా వీడియో నచ్చినట్టు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీరు అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి